అవైద్యంపై ప్రశ్నించిన గ్రామస్తులపై దురుసుగా మాట్లాడి తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న కరుణాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నీరుకుల్ల, పెంచికలపేట, కేశవపురం గ్రామాల వందలాది మంది ప్రజలు ధర్నా చేశారు. డిఎస్ఆర్ కోళ్ల ఫామ్ ను వెంటనే మూసివేయాలని అన్నారు. ప్రజల ఆరోగ్యాలను, పంట పొలాలను కాపాడాలని కలెక్టర్ ముందు ధర్నా చేశారు. కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గడ్డం సదానందం, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు బి రాజు, జిల్లా నాయకులు వి దిలీప్ లు పాల్గొని డిఎస్ఆర్ కోళ్ల ఫారం ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేసి ప్రజా ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. మీడియా మిత్రులకు విప్లవాభివందనాలు. ఈరోజు నా పేరు గడ్డం సదానందం, సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిని. నీరుకుల్ల గ్రామము, పెంచికలపేట చుట్టుపక్కల గ్రామాలలో మేము పార్టీ నిర్మాణం చేస్తున్నాం. ఈ క్రమంలో గడిచిన 4 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న రైతులు, గౌడ కార్మికులు, అట్లాగనే పక్కనే ఆనుకోనున్నటు కందిబండ ఎస్సీ కాలనీ ప్రజలు అక్కడ ఈ పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అసలు పాటించక అక్కడ నుంచి బీహార్ నుంచి తీసుకొచ్చిన వర్కర్లకు మల విసర్జన కోసం కూడా ఆయన పాయకాలను కట్టకపోతే వాళ్ళు షేన్లలోకి వస్తున్నారు. కలుపుకు వచ్చినటువంటి మహిళలు భయపడి పారిపోతున్నారు. రెండవది, వాళ్ళు అనుసరించినటువంటి లాభాపేక్షతో చేసినటువంటి పనుల వల్ల ఆ ప్రాంతంలో ఒక దుర్గంధపూరితం అయిపోయింది. పక్కపుంటే వ్యవసాయ బావుల కాడ వ్యవసాయం చేసుకునే వాళ్లకు రక్షణ లేకుండా పోయింది. వ్యవసాయానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గుడి, కాటమయ్య గుడి, ఆ శివాలయము, ఆ గుడి చెన్నకేశివాలయం దగ్గర గడిచిన 100 సంవత్సరాల నుంచి వాళ్ళు భోజనాలు చేసేటోళ్ళు. ఈ వాసన అక్కడ భోజనం చేయడంగా 5 నిమిషాలు కూడా ఉండడానికి వీలు లేకుండా ఉన్నది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు అవుతే పోయి అడిగారు. అడిగితే ఆ పౌల్ట్రీ ఫామ్ యజమాని అతను ఏంటంటే తను పద్ధతులు పాటిస్తానని చెప్పుకుంటే సరిపోయేది, ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి, మాకు అన్ని పార్టీల అండ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు అధికారులు పోలీసులు మాదిక్కే ఉన్నారని చెప్పేసి ఒక ప్రశ్నించినటువంటి హర్షం శ్రీనివాస్ అని ప్రైవేట్ లెక్చరర్ మీద ఒక క్రిమినల్ కేసు పెట్టించాడు. అట్లాగనే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఎంత హేళన అంటే దళితులు అంటే చాలా తన యొక్క అహంభావము ప్రదర్శించి చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఆ విషయంలో ఈ గ్రామాల ప్రజలు సీరియస్ అయినలు. ఈరోజు ఏంటంటే ఒక 500 మంది 3 గ్రామాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్కి వచ్చి వెంటనే డిఎస్ఆర్ పౌల్ట్రీ ఫామ్ను ఎత్తివేసి అక్కడ ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి అని డిమాండ్తోటి కలెక్టర్ మెమొరాండం ఇవ్వడం జరిగింది. మీ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ నుంచి పాల్గొన్నాము, అట్లాగనే పూర్తి స్థాయి మద్దతు పలికినము. ఆ పౌల్ట్రీ ఫాము వదిలించేదాకా, ఎత్తివేసేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్న ప్రజల వెంట మేము ఉంటామని ప్రకటన చేస్తున్నాం. నీరుకుళ్ళ గ్రామ పరిధిలో డిఎస్ఆర్ అనే పౌల్ట్రీ ఫామ్ వల్ల స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు గీత కార్మికులు, వ్యవసాయదారులు, ఆటో స్టాండ్ అదేగా అక్కడ పక్కనే ఉన్న టెంపుల్కి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మేము డిఎస్ఆర్ పౌల్ట్రీ ఫామ్ని సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ యజమానితో పాటు అంటే దండే కరుణాకర్ రెడ్డితో పాటు అక్కడ ఉన్న సమస్యలు ఎదుర్కొన్న ప్రజలతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా నిబంధనలకు నీళ్ళు వదిలి అంటే చట్టవిరుద్ధంగా అక్కడ పౌల్ట్రీ ఫామ్ నిర్మించడమే కాకుండా ఆ పౌల్ట్రీ ఫామ్లోని వ్యర్థాలను 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి తీయడం వల్ల చాలా దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన కారణంగా ఇటువంటి వర్షాకాలంలో ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి అక్కడ గీత కార్మిక వృత్తి కంప్లీట్గా దెబ్బతిన్నది. ఇప్పటికే 50 కుటుంబాలు వలస వెళ్ళినట్టు గ్రామస్తుల ద్వారా మాకు తెలిసింది. అదే రకంగా అక్కడ చుట్టుపక్కల ఉండే వ్యవసాయదారులు పంట నష్టపోవడమే కాకుండా పంటకు కూలికొచ్చే వాళ్ళు రాకపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ గ్రామస్తులు, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మను వీళ్ళందరూ కలిసి కరుణాకర్ రెడ్డిని అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏం చేయలేరు అనే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ గ్రామస్తుల మీద, కలుగిత కార్మికుల వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా జోక్యం చేసుకున్నట్టు కనబడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు అండదండగా ఉండి అక్కడ నుండి డిఎస్ఆర్ పౌల్ట్రీ ఫామ్ని ఎత్తివేయాల్సిందిగా కోరుతూ మానవకులుగా మేము ప్రధానంగా డిమాండ్ చేసేదంటే
చట్టపరంగా కర్ణాకరెడ్డి మీద చర్య తీసుకోవడంతో పాటు డిఎస్ఆర్ పౌల్ట్రీ ఫామ్ను అక్కడి నుండి ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.